ఎన్టీఆర్ హయాంలో చెప్పులు వేయించి పదవి లాక్కున్నప్పుడు చంద్రబాబు ప్రేమ ఎక్కడుందని కర్నూలు మేయర్ బివై రామయ్య అన్నారు. నందమూరి ఫ్యామిలీని మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. తానే వెన్నుపోటు పడిసి తానే చావుకు కారణమయ్యి తానే దొంగ ముక్కులు ముక్కుతున్నటువంటి చంద్రబాబు నాయుడిని చూస్తే యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు యావత్ దేశంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితులను చూసి సిగ్గుతో తల వంచుకాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఎలక్షన్లో వచ్చేసరికేమో ఆయన ఫోటో పెట్టుకొని ఓట్లు అడుక్కోవాలి. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచే ఆయన వద్దు, ఆయన కుటుంబం వద్దు, ఆయన ఫోటోలు వద్దు. ఇది చంద్రబాబు నాయుడు పరిస్థితి. బిడ్డనిచ్చిన మామకే చంద్రబాబు వెండిపోటు పొడిచాడని పాన్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. బాబు మాటలకు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పరిచిన వాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు పాపం ఎన్టీ రామారావు గురించి మాట్లాడి పాపం పైన ఉండే ఆయన ఆత్మ కూడా ఆయన శోభిస్తే పరిచింది. నన్ను వెన్నుపోటు పొడిచి నన్ను మొత్తం నన్ను ముఖ్యమంత్రిగా దించేసి నేను పోయిన తర్వాత నా గురించి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అంటే అదే నన్ను ఉండేప్పుడు ఆ ప్రేమతో చూపించింటే ఎంత బాగుండేది. చనిపోయిన తర్వాత ప్రజలతో సింపతి సంపాదించుకోవడానికి ఈ విధంగా మాట్లాడడం అనేది ఆత్మ ఎన్టీ రామారావు ఆత్మ కూడా శోభపడితే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లా మోసం చేసే వాళ్ళ ప్రజలందరికీ తెలుసు ఎవరు క్యారెక్టర్ ఏమిటి అనేది. నేను ఈ డ్రామాలు కానీ మీ తెలుగుదేశం డ్రామాలు ప్రజలు ఏం నమ్మే పరిస్థితులు ఏం లేదు.